पश्यन् आत्मनि मायया बहिः इव उद्भूतं यदा निद्रया। రెండో ఉపమానం ఇస్తున్నారు, రెండో లైన్ ఏంటంటే హాయిగా పడుకున్నాడు ఒక వ్యక్తి, కల స్వప్న ప్రపంచంలో హాయిగా విహరిస్తున్నాడు, కలగంటున్నాడు. ఆ కలలో ఏం వచ్చిందంటే వాడికి బాగా చూడండి, ఒక మంచి బాంబే మహానగరం, అక్కడ మెరైన్ డ్రైవ్ అంటే బీచ్ ఒడ్డున వాడు నడుస్తున్నాడు. బాగా చూడండి, బాంబే తయారైంది, అందులో సముద్రం తయారైపోయింది, మెరైన్ డ్రైవ్ తయారైపోయింది. ఆ రోడ్లో వీడు నడుస్తున్నాడు, వీడు ఇదే మనిషి ఇదే రూపంతో నడుస్తున్నాడు, అవునా? కలలో అక్కడ చాట్ ఉందన్నమాట, ఒక బండి దగ్గర, అక్కడికి వెళ్ళి పానీపూరి తిన్నాడు, చాట్ తిన్నాడు, అన్నీ తిన్నాడు. అక్కడ అన్నీ చూస్తున్నాడు, కార్లు నిలబెట్టున్నాయి, స్కూటర్లు నిలబెట్టున్నాయి, వీడు నడుస్తున్నాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఆడుకున్నాడు, గెంటాడు. బాగా చూడండి, ఇదంతా నిజమా అబద్ధమా? ఎప్పుడు అబద్ధమైందండి? కల కంటున్నప్పుడు, ఒకవేళ మనిషి కల కంటున్నప్పుడే అబ్బే ఇదంతో నేను కల కంటున్నాను అనే స్ఫురణతోటే కల కంటే ఆ కల ఉంటుందా? కల ఎప్పటి వరకు ఉంటుంది సత్యంగా అంటే, అది కళ అనే స్ఫురణ వచ్చేంత వరకు కళ సత్యంగా ఉంటుంది. అందుకనే స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్య సద్భవేత్. మేలుకోంగానే ఆ కళ ఒక్కసారి చెదిరిపోతుంది, అంతే. మనకే నవ్వు వస్తుంది, ఏంటిది ఏదేదో అను, అవునా? అంటే అసత్యం కనుక మనకు దాని పట్ల నవ్వు వస్తుంది. ఎప్పుడు? మేలుకోంగానే. కళలో ఉంటున్నంతసేపు ఆ కళ సత్యంగా ఉంటుంది. ఎంత సత్యంగా ఉంటుందో నిజంగా చూడండి, ఇప్పుడు ఎలా ఉందో కళ కూడా అంతకంటే సత్యంగా ఉంటుంది. మేలుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఎంత సత్యమో, కళలో కళ కూడా సత్యమే. అది అసత్యం అని తెలిస్తే ఇంకా కళ ఉండదు ఇంకా. అలాగనే ఇక్కడ కూడా శంకర్లు అంటారు, ఎంతవరకు ఆ కళ ఉంటుంది సత్యంగా? మేలుకునేంత వరకు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇప్పుడు బాంబే వీడు ఎక్కడ చూస్తున్నా అండి? బాంబేని పడుకుని కలగంటున్నప్పుడు ఎక్కడ? బాంబే ఎక్కడ తయారైంది? కళ ఎక్కడ కంటున్నారు మీరు? బాంబేకి వెళ్ళిపోతున్నారా, లేకపోతే బాంబే మీలోకి వచ్చేసిందా? నేను ఒక ప్రశ్న వేశాను, ఏమైనా బుద్ధి ఉందండి? బాంబే మహానగరం మొత్తం ఇంచుమించు 40 కిలోమీటర్లు వైశాల్యంతో కూడుకుంది. ఇది మొత్తం తిప్పి తిప్పి కొడితే ఒక 6 అంగుళాలు 10 అంగుళాలు కూడా ఉండదు, ఒక అడుగు కూడా ఉండదు. ఒక అడుగు కూడా చుట్టుకొలత లేనటువంటి ఈ ప్రాంతంలో 40 కిలోమీటర్ల పొడవు, 40 కిలోమీటర్ల వెడల్పుతో సముద్రంతో సహా మొత్తం అన్నింటినీ లోపలికి వచ్చేసింది అని అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎలా వచ్చింది? కల్పన మాత్రం గుర్తుపెట్టు, కల్పన మాత్రం అంతే బస్. కానీ బాంబే ఉందా లేదా లోపల? అసలు ఆ బాంబే కంటే ఇది ఇంకా లైవ్లీగా ఉంది ఇంకా. ఆ బాంబేలో అయినా ఒక పార్టీ కనిపిస్తుంది, ఇప్పుడు లోపల ఉన్న బాంబేలు అన్నీ కనిపిస్తుంది. ఇంకో రహస్యం కూడా చూడండి, లోపల బాంబే ఏర్పాటు చేసుకున్నాం, లోపల సముద్రం కనిపించింది, మెరైన్ డ్రైవ్ వచ్చింది, మనం కూడా అక్కడ తయారై మనం నడిచెళ్తుంటాం. అక్కడ ఈ శరీరమే అక్కడ కూడా నడుస్తుంది, పానీపూరి తింటుంది, చాట్ తింటుంది. బయట లేదు కదా, సత్యమే కదా కలగంటున్నప్పుడు. కానీ మన భావన ఎలా ఉంటుంది తెలుసా అండి? కలగంటున్నప్పుడు మనం లోపల ఉన్నట్టుగా అనుకోం. మనం ఏమనుకుంటాం? బాంబేకి మనం వెళ్ళిపోయినట్టు అనుకుంటాం, అందుకని అనుభూతి పొందుతున్నాం మనం. లేకపోతే ఇక్కడే నేను ఊహించుకుంటున్నాను బాంబేని, బాంబే అని లోపల ఏమో పడుకునే ముందు ఎవడైనా ఏమన్నా హిప్నటైజ్ చేసుకుని పడుకుంటున్నాడా? లేదు. అలా పడుకోగానే ఏమిటోనండి, నేను రాత్రి బాంబేకి వెళ్ళిపోయాను నేను అంటే గమనించండి, వీడు చెప్పే వ్యాఖ్యానం ఏంటంటే వీడు బాంబేకి వెళ్ళిపోయినట్టు చెప్తున్నాడు, కానీ నిజానికి ఏమిటి? బాంబే వీడిలోకి వచ్చేసింది. బాగా ఆలోచించండి, లోపల జరుగుతున్న దాన్ని మనం బయట ఉన్నట్టుగా ఎలాగైతే ఊహించుకుంటున్నామో, స్వప్నంలో ఏ రకంగా స్వప్న ప్రపంచం నీ లోపలే తయారైంది, దాన్ని లోపలే అనుభవిస్తున్నావు, కానీ మనకు మేలుకోగానే ఎలా అనిపిస్తుంది అంటే, మనకు బాగా చూడండి, ఎక్కడో మామూలుగా మనం నిద్రలో ఏమనిపిస్తుంది అంటే మనం బాంబేకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నిద్రలో కలలో బాంబే లోపలికి వచ్చింది, ఇది కళ అని అనిపించింది. ఎలా ఉంటుంది? నిజంగా మనం బాంబేకి వెళ్ళిపోయి బాంబేలో తిరుగుతున్నట్టు ఉంటుంది, అవునా? అది నిజమా అబద్ధమా? ఎప్పుడు అబద్ధమైంది? అప్పుడా ఇప్పుడా? మెలకులోకి వచ్చినప్పుడు అబద్ధం, ఇప్పుడు వచ్చినప్పుడు దాని అబద్ధం అంటున్నారు. అప్పుడేమో అది నిజం, ఇదంతా అబద్ధం కింద అయిపోయింది. ఇంతకీ ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు వచ్చి దాన్ని అబద్ధం అంటున్నారు,
అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి వెళ్ళిపోతే ఊరుకుంటారా చిచ్చి, ఇంకా అబద్ధం కలలు, ఇంక నేను ఎప్పుడు కలలు కన అనుకుంటారా? అనుకుని పోయి ఊరుకుంటే కలలు మానుతా? లేవు. అప్పుడు మళ్ళీ నిజంగా కలలు వస్తూ ఉంటాయి, మళ్ళీ అనుభవిస్తారు. కలలలో ఇల ఏమో అబద్ధం అనిపిస్తుంది, మళ్ళీ ఇలలోకి రాగానే కళ అబద్ధం అనిపిస్తుంది. ఇంతకీ కళ నిజమా లేకపోతే ఇల నిజమా, లేకపోతే కళ అబద్ధమా ఇల అబద్ధమా? రెండు అబద్ధాలే. ఎందుకని? రెండు కూడా కల్పనలే. బాంబేని దేవుడు తయారు చేశాడా జీవుడు తయారు చేశాడా? అక్కడ ఉండేది భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశమే. అర్థమైందా? హైదరాబాద్ని జీవుడు తయారు చేశాడా దేవుడు తయారు? దేవుడు ఏమైనా చార్ట్ పెట్టి హైదరాబాద్ని తయారు చేయాలి బాంబేని పెట్టుకున్నాడా వాడు ఏమన్నా? ఇవన్నీ ఎవడి కల్పనలు? జీవుడి కల్పనలు. గుర్తుపెట్టుకోండి, భగవత్ సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి, రా మెటీరియల్స్. దాన్ని శుభ్రంగా వీడు వాడుకుని తయారు చేశాడు. అందుకనే ఈ లోకంలో మానవ జన్మ చాలా గొప్పది అనడానికి, మిగతా జీవరాశుల కంటే మానవుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడని దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడితో సమానంగా పోటీ పడి ఇంకో సృష్టిని తయారు చేయగలిగిన సామర్థ్యం ఒక్క మానవ జీవికే ఉంది. ఇంకేదైనా పశువులు కానీ పక్షులు కానీ తయారు చేసుకున్నా లేవు. నిజంగా దేవుడే దిగి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇదేంట్రా, ఇది నా సృష్టినా? వండర్ఫుల్. ఇది వాడే భ్రమ పొందేటువంటి స్థితి, వాడే భ్రమ పొందే స్థితి. వాడు దేవుడితో సమానంగా పరుగులు తీయగలిగినటువంటి మేధాశక్తి. ఇన్ఫాక్ట్ దేవుడితో సమానంగా ఎవరు పరుగులు తీయలేరు, దేవుడే కనుక అలా పరిగిస్తున్నాడు. అది వీడిలో ఉండేది ఆ చైతన్యమే కనుక ఆ స్ఫూర్తి వచ్చింది వాడికి. అర్థమైందా? దేవుడు జీవుడు రెండు లేరు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. బాగా ఆలోచించండి, ఇక్కడ ఎలాగైతే పడుకున్నప్పుడు ఒక కళ కంటున్నామో ఆ కళ సత్యంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే నేను బయటికి వెళ్ళిపోయినట్టు, బాంబేకి వెళ్ళిపోయినట్టు, బాంబే ఉన్నట్టు కనిపిస్తుంది బయట, కానీ నిజానికి అది లోపలే కల్పన. రెండవది ఇంకోటి బాగా ఆలోచించండి, ఇప్పుడు ఆ బాంబేలో సముద్రం ఉంది, బాంబే రోడ్లు ఉన్నాయి, నేను నడిచెళ్తున్నాను, ఇవన్నీ తయారవ్వడానికి ఉపాదాన కారణం మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లు సముద్రంలో లోపలికి ఇలా వస్తని చెవులో నుంచి ముక్కులో నుంచి వెళ్ళిపోయి లోపల సముద్రం తయారైందే? బాంబేలో ఉన్న సముద్రం ఒకసారి పొంగి పొర్లు వచ్చి మీ లోపలికి వెళ్ళి సముద్రం తయారు లేదు. మరి సముద్రం తయారైంది, రోడ్లు, బాంబే మహానగరం, మనుషులు, కార్లు, చాట్టు బండి, ఆ పానీపూరీలు తినే మీరు, ఇవన్నీ ఎక్కడి నుంచి తయారైంది లోపల? దీన్ని ఎవరు తయారు చేసుకున్నారు? నేనే. అనుభవించేది ఎవరు? నేనే.